హైదరాబాద్ చందానగర్లో జనం ప్రాణాలతో చెలగాట మారుతున్న కల్తీగాళ్ల ఆట కట్టించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. హానికరమైన రసాయనాలతో ఐస్ క్రీములు తయారు చేసి బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తున్నారు. శుభకార్యాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై దాడులు చేశారు. నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. ఐస్ క్రీములతో పాటు పలు ఫ్లేవర్స్, బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను సీజ్ చేశారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ దందా కొనసాగుతోంది. హైదరాబాద్ చందానగర్లో జనం ప్రాణాలతో చెలగాట మారుతున్న కల్తీగాళ్ల ఆట కట్టించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కమల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కమల్, చందానగర్ లో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న గోదాం పై ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. అందులో ప్రధానంగా కొద్ది రోజులుగా బ్రాండెడ్ వస్తువులకు సంబంధించినటువంటి లేబుల్ వేస్తూ, స్టిక్కర్లు వేస్తూ నకిలీ వస్తువులను అమ్ముతున్నటువంటి గోదాంల పైన దాడులు నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు చందానగర్ లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ గోదాం పై దాడులు జరిపారు. అందులో నాసిరకమైనటువంటి వస్తువులు వాడుతూ, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలుపుతూ, అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఐస్ క్రీమ్ గోదాం పై దాడి చేసినటువంటి పోలీసులు అందులో అనేక ఆధారాలు సేకరించారు. ఒరిజినల్ బ్రాండెడ్ కు సంబంధించినటువంటి కంపెనీల లేబుల్ వేస్తూ ఐస్ క్రీమ్ విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరెడ్డి అనేటువంటి గోదాం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఈ ఐస్ క్రీమ్ ను బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్కడెక్కడ వీటిని సప్లై చేశారు, ఎక్కడెక్కడ వీటిని అమ్ముతున్నారు అనేది, ఇది చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ ఫంక్షన్స్ లో వాడితే ప్రమాదకరమైనటువంటి ఐస్ క్రీమ్ అన్నది కూడా పోలీసులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. భోగి, థ్యాంక్ యూ కమల్.